నేను నాకు ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఇంత ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఇన్ఛార్జ్లు ఉన్నారు, నేను ఎప్పుడు కూడా సీఎంకి ఎప్పుడు కూడా నేను కంప్లైంట్ చేసేవాడిని కాదు. నాకు మెంటాలిటీ అది కాదు. ఏదో ఉంటే వాళ్ళగా చెప్తాను నేను. ఇట్లా కంప్లైంట్ చేసి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది కాదు. ఒకరి మీద తెచ్చుకో కొన్ని వచ్చినాయి. రాజీనామా ఒకటైతే చెప్తున్నాను, రీజనల్ కోఆర్డినేటర్కి నేను రాజీనామా చేయడం కారణం మూడు జిల్లాలు తిరుగుతూ మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో గడప గడప తిరగటం ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో నేను రాజీనామా చేశాను. అది అది వరకు క్లియర్. అది చాలా రోజులు చెప్తా ఉన్నా ఎందుకు నా రీజనల్ కోర్టు మూడు జిల్లాలు తిరగటం మళ్ళీ గడప గడప తిరగలే పట్టడం ఇవన్నీ అవసరం అని చెప్పి నేను అంటాను. దానివల్ల రాజీనామా చేశాను తప్ప. కానీ నేను జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలో నాకు అందరికీ వస్తారు. వచ్చిన వాళ్ళకి ఫోన్లు చేయటము సహాయం చేసాను తప్ప ఎవరి దగ్గరన్నా ఆర్థికంగా కానీ ఏమన్నా కానీ ఏమైనా చేసినట్టు కాకుండా ఉంటాయా వాళ్ళకి సహాయం చేశాను తప్ప. మొదటి నుంచి నమ్ముకున్నటువంటి పార్టీ వాళ్ళకి సహాయం చేశాను తప్ప వేరే చేయలేదు. చాలా బాధ వేస్తుంది ఈ విషయంలో మట్టికి. నేను టికెట్ ఇచ్చిన వాళ్ళే నా మీద కంప్లైంట్ చేసే పరిస్థితి ఉందంటే నిజంగా అట్లా చెప్పిస్తున్నారు. పాపం వాళ్ళు కూడా తప్పేం లేవాళ్ళు చెప్పిస్తున్నారు. చెప్పించుకొని అని చేయండి, ఏమైనా చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, నన్ను నాకు రాజకీయం ఏ ఇబ్బందులు వచ్చినా కానీ నన్ను నమ్ముకొని నన్ను మట్టికి నేను వాళ్ళు వాళ్ళ కోసం ఎంతవరకైనా పోరాడతాను కూడా తెలియదు.